नमस्ते वेलकम टू फोरसाइट्स टीवी टीडीपी अधिनेता चंद्रबाबू नायडू अरेस्ट पै सिनेमा वालू स्पंदिंचकपोवडं तामु पट्टिंचुकोमनी जूनियर एनटीआर स्पंदिंचकपोते ऐ डोंट केयर अंटू टालीवुड नटसिंहं हिंदूपुरं एमएलए नंदमूरी बालकृष्ण व्याख्यानिंचारु। బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు। తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరిప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు। బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్ళు స్పందించకపోవడాన్ని పట్టించుకోనని జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ ఇక రోజా స్పందనపై మౌనంగా ఉండటమే మేలని బురద మీద రాయవేయడం ఎందుకని బాలకృష్ణ అన్నారు। చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ ఏమీ మాట్లాడకపోవడం మనకు తెలిసింది। టీడీపీ నేతలు రోజాను విమర్శించిన తర్వాత రోజా ప్రెస్ మీట్ లో ఏడుస్తూ మాట్లాడిన వైనం మనం చూసాం। అదేనే పట్టించుకోరండి, ఎవరు గడ్నించకపోయినా పట్టించుకోను। ఇది సినిమా రంగానికి సంబంధించిదిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే। వాళ్ళు పౌరులే, వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే, వాళ్ళని వాడ అది అసలు శిక్షణ తీస్తాను దీంట్లోకి। I don't care, bro. I don't care. ఇక బాలకృష్ణ తెలంగాణ నాయకుల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు। తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయని కొందరు ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలు పెట్టారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు। త్వరలో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన అభివృద్ధి ఇక్కడ కలిసి వస్తుందన్నారు। చంద్రబాబు నిజాయితీ గురించి అందరికీ తెలిసిందేనని చెప్పారు। కేవలం రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారని అన్నారు। రిమాండ్ లోకి తీసుకున్నాక సెక్షన్లు చెబుతున్నారని విమర్శించారు। బీఆర్ఎస్ నేతలపై బాలకృష్ణ పరోక్షంగా విమర్శలు చేశారు। ప్రతి ఒక్కరూ బాబు అరెస్టును ఖండిస్తున్నారని, కానీ తెలంగాణలో కేవలం 3 రోజుల నుంచి ఖండిస్తున్నారని అన్నారు। కేవలం ఓట్ల కోసం బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని విమర్శించారు। ఓట్ల కోసమే ఎదోట్లాగా కాదు, ఇప్పుడు ఒక పార్టీ ఉంది, రామారావు స్థాపించిన పార్టీ ఉంది కదా, వాళ్ళు చేర్చడం కాదు, వాళ్ళు వేయించుకోవడం కాదు, ఆ ఓట్లు మన ఓట్లు మనకే పడాలి। ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉందని ఇప్పుడు మళ్ళీ చైతన్యం వస్తోందన్నారు। రాజకీయ లబ్ధి కోసం కాకుండా తెలుగు వారి గౌరవం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు। తెలంగాణలో టీడీపీకి తాను అండగా ఉంటానని అన్నారు। తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్ళు అని చెప్పారు। పోలీసులకు అరెస్టులకు భయపడమని బాలకృష్ణ అన్నారు। న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు। చంద్రబాబు టీడీపీ నేతల అరెస్టుపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు। ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లో ఉద్రిక్తత సృష్టిస్తున్నారని అనడం సరికాదని అన్నారు। తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు। ఇప్పుడు టైం వచ్చిందని, టీడీపీ జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందని అన్నారు। తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి ప్రతి క్షణం పోరాడుతానని, కొత్తల గురించి చంద్రబాబు నిర్ణయిస్తారని వెల్లడించారు। తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి తామంటే ఏంటో చూపిస్తామన్నారు। ఆత్మవిశ్వాసం, నమ్మకం, నమ్మకం దాంతోనే మనం ముందుకెళ్తాం ఎన్నికల్లో, తప్పకుండా మళ్ళీ మన పునర్వైభవం తీసుకొస్తాం। దానికి నేను టోటల్ గా ఎన్నికలకే కాదు, టోటల్ గా మొత్తం తెలంగాణ మీద నేను శ్రద్ధ పెడతానని। ఏపీలో ఒక సైకో పరిపాలన నడుస్తుందని బాలకృష్ణ ధ్వజమెత్తారు। ప్రజా సంక్షేమం గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం ఏపీలో నడుస్తుందన్నారు। ఈ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో అవగాహన లేదంటూ కేంద్రం కల్పించుకోవాల్సిన సమయంలో వారు మాట్లాడకపోవడం వారి విఘ్నతకే వదిలేయాలని అన్నారు। బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో టచ్ లో ఉన్నామని చెప్పారు। చంద్రబాబు అరెస్టుపై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తామని అన్నారు। తనను మాజీ సీఎం, తెలుగు సినీ నటుడు ఎన్టీఆర్ తో పోలుస్తూ కేటీఆర్ చేసిన ప్రకటనపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కుక్కకు నక్కకు తేడా ఉంది, ఒకటి నమ్మదగినది, మరొకటి మోసపూరితమైనది,
ఎన్టీఆర్ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి. బలహీనులకు అధికారాన్ని అప్పగించడమే కాకుండా కుటుంబాన్ని అవినీతిలో కూరుకుపోయేలా ప్రోత్సహించలేదు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ సచివాలయానికి వెళ్లలేదు, అవినీతికి పాల్పడలేదు. ఎన్టీఆర్ లాంటి మహానుభావుడితో పోల్చుకునే హక్కు ఎవరికీ లేదు అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చివరికి ఎన్టీఆర్ పేరును కూడా సొమ్ము చేసుకోవడానికి కేటీఆర్ ఆయన పేరు నా పేరు ఒకటే అంటుంది. నక్కకు కుక్కకున్నంత తేడా ఉంది ఈ ఇద్దరి మధ్యలో. I don't care. Bro, I don't care. ఇది వాటి అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైట్స్ టీవీ.